السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد. महाशय लारा पीरान पीर महबूब सुबहानी शेख अब्दुल कादिर जीलानी रहमहुल्लाह वारियों का जीवितम मरियु संक्षिप्तंगा वारी जीवित चरित्र तो पाटो वारियों का मुख्य बोधनलु इंका रबीउल थानी रबीउल आखर इस्लामिया कैलेंडर प्रकारम ई नालगो नेला इंदुलो सामान्यंगा मन देशाल्लो पीराने पीर पेरु मीदा कुत्ता झंडालु पेट्टडम ग्यारवीलु चेयडम इंका इलांटी दुराचारालु एदैते चेस्तुन्नारो వాటి వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సోదర మహాశయులారా, పీరానే పీర్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లా అలై 470 లేదా 471 హిజ్రీ శకంలో జన్మించారు. ఆయన జన్మించిన స్థలం ఇరాక్ లో జిలాన్ మరియు అలాగే కీలాన్ అని కూడా అనబడింది. కానీ జీలాని అన్న పేరుతో చాలా ప్రఖ్యాతి గాంచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు మనమలు హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ రదియల్లాహు అన్హుమా, వీరిద్దరిలో హజ్రత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వంశానికి చెందినవారు షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లా అలైహి. యవనంలో చేరిన తర్వాత ఇంచుమించు సుమారు 17-18 సంవత్సరాల వయసులో బగ్దాద్లో వచ్చారు. ఆనాటి కాలంలో బగ్దాద్లో ప్రఖ్యాతి గాంచిన చాలా గొప్ప పండితులు ఉన్నారు, వారితో విద్య అభ్యసించారు. నేను ఎక్కువ వివరాల్లో వెళ్లకుండా నాకు 3 విషయాలు మీ ముందు తెలియజేస్తాను అని చెప్పాను గనక ప్రతి దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని ఆయన పేరు మీద జరుగుతున్న దురాచారాల గురించి కొంత వివరంగా స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లా అలై సుమారు 90 సంవత్సరాల వయసు అల్లా వారికి ఇచ్చారు. ఇంచుమించు 40-50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన చాలా లోతుగా మరి ఎంతో శ్రమించి కష్టపడి విద్య నేర్చుకున్నారు. ధర్మ విద్యలో ఎన్నో రకాలు, కేవలం ఖురాన్ హిఫ్జ్ మరియు కొన్ని హదీతులు హిఫ్జ్ చేసుకోవడమే కాదు, ఇందులో ఉసూల్ తఫ్సీర్ ఉసూల్ హదీత్ ఫిఖ్ ఉసూల్ ఫిఖ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా తజ్కియే నఫ్స్ అంటే మనశుద్ధి, మనిషి యొక్క మనసు ఎల్లప్పుడూ పరలోక విషయంలో ఆలోచిస్తూ ఉండే విధంగా ఇహలోక జీవితంలోని క్షణం క్షణం కూడా పరలోక లాభానికై గడిపేటువంటి ఆలోచన మనసులో రావాలి, దాని గురించి కొన్ని ప్రత్యేక శిక్షణలు ఇస్లాం ఇచ్చిన ఆదేశ ప్రకారం వేరే తసవ్వుఫ్ మరియు కొన్ని బిదత్లు తసవ్వుఫ్ పేరు మీద ఏదైతే మొదలయ్యాయో అలా కాకుండా అందులో కూడా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లా అలై ప్రఖ్యాతి గాంచారు. ఇంకా మహాశయులారా, విద్య అభ్యసించే కాలంలో ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎన్నెన్నో రోజులు తినడానికి బుక్కడి కూడు దొరికేది కాదు, అలాంటి కష్టాలను కూడా ఆయన భరించారు. ఆ తర్వాత అల్లాహు తఆలా ఇంచుమించు 40-40 సంవత్సరాల కంటే వచ్చే ఎక్కువగా ఆయన ప్రజలకు ఇక విద్య నేర్పడం మొదలు పెట్టారు. అంటే అందులో కూడా అల్హమ్దులిల్లా అల్లాహు తఆలా చాలా సేవలు ఆయన నుండి తీసుకున్నాడు. అల్లాహు తఆలా వాటన్నింటినీ స్వీకరించి
షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి సమాధిని అల్లా నూర్ తో కాంతి తో నింపుగాక అల్లాహు తాలా ఆయన యొక్క సమాధిలో స్వర్గపు ద్వారాలు తిరుగుగాక ఇల్ల వేలల్లో అల్లాహు తాలా తన కరుణ కటాక్షాలు ఆయనపై కురిపిస్తూ ఉండుగాక మరియు అల్లాహు తాలా ఆయనతో సంతోషించి ఆయన ఈ లోకంలో ఎన్ని సత్కార్యాలు చేశారో వాటన్నిటిని స్వీకరించి ఆయనతో జరిగిన పొరపాట్లను అల్లా క్షమించుగాక మన్నించుగాక ఆమీన్. మహాశివులారా, షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లా అలై గారు కొన్ని పుస్తకాలు కూడా గ్రంథాలు కూడా రచించారు. అందులో గునీతు తాలిబీన్ అని చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇంకా వేరే కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. మరియు షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లా అలై వారు వారి యొక్క బోధనలు వారు తమ గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే చదివితే మరియు వారి పేరు తీసుకొని ఈ రోజుల్లో ఎవరెవరైతే గ్యారవీలు జెండాలు ఇట్లా అన్ని చేస్తున్నారో వారి యొక్క పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనబడుతుంది. ఉదాహరణకు తౌహీద్ విషయంలో ఒక సందర్భంలో షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లా అలై చెప్పారు, ఓ ప్రజలారా, ఏ సృష్టి చేతిలో కూడా ఎలాంటి అధికారం లేదు, అందరూ కూడా బలహీనులు, మరియు ఇహలోకంలో ఎవరైనా రాజు అయినా ప్రజ అయినా సిరి సంపదలు గలవాడైనా లేక పేదవాడైనా అందరూ కూడా అల్లాహ్ విధి రాతకు లొంగిపడి ఉన్నారు. వారందరి యొక్క హృదయాలు కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ తాను కోరినట్లు వారి యొక్క హృదయాలను మారుస్తూ ఉంటాడు. ఈ విషయం ఆయన రచించిన ఒక గ్రంథం అల్ ఫతహుర్ రబ్బానీ అని 88వ పేజీలో ఉంది. ఇంకా మహాశివులారా, ఇదే గ్రంథంలోని 191వ పేజీలో, ఓ ప్రజలారా, షరియత్ ను అనుసరించండి, బిదత్లను మీరు కల్పించకండి. మీరు షరియత్ను అనుసరిస్తూ దాని వ్యతిరేకత నుండి దూరం ఉండండి. అల్లాహ్ యొక్క మాట విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. ఎప్పుడూ కూడా అల్లాహ్కు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అవిధేయులుగా కాకండి. తమలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా షిర్క్ మరియు దాని దరిదాపులకు తాకకండి. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దర్బార్, అల్లాహ్ యొక్క ముందు నుండి మీరు దూరం కాకండి. కేవలం అల్లాహ్తో మాత్రమే అర్థించండి. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి ముందు కూడా మీరు మీ చెయ్యి చాపకండి. ఏ సహాయమైనా కానీ అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కోరకండి. కేవలం అల్లాహ్ మీద మాత్రమే మీరు నమ్మకం భారం వేసి ఉండండి. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి మీద కూడా మీరు మీ నమ్మకాన్ని ఉంచుకోకండి. ఇంకా ఒక సందర్భంలో షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లా అలై తమ యొక్క శిశువునికి బోధ చేస్తూ వాస్తవమైన సాఫల్యం పొందడానికి ఒక ఉత్తమమైన చిట్కా తెలుసుకో అని ఇలా తెలిపారు. ఒకవేళ నీవు సాఫల్యం కోరితే నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి అల్లాహ్ తప్ప ఇతరులనందరినీ కూడా తీసేసే. అంటే అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కూడా భయపడకు. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి మీద కూడా ఎలాంటి ఆశ పెట్టుకోకు.
అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరితోనైనా నీకు ఏదైనా శాంతి లభిస్తుంది అని కూడా నీవు ఆశించకు. ఇంకా అన్ని విధాలుగా అన్ని రకాలుగా నీవు అందరిని అసహించుకొని కేవలం అల్లాను మాత్రమే ఇష్టపడి ఆయన ప్రేమను మాత్రమే పొందే ప్రయత్నం చేయి. ఇక్కడ అందర్ని అసహించుకోవడం అంటే అల్లా ఎదుట అంటే అల్లా కంటే ఎక్కువగా వేరే ఎవరినైనా ప్రేమించడం, అల్లా కంటే ఎక్కువగా ఎవరినైనా ఎవరితోనైనా భయపడడం, దీన్ని ఖండిస్తున్నారు. గమనించు, నీవు అల్లాను కాకుండా ఎవరైనా ప్రేమ నీ మనసులో వచ్చింది అంటే నీవు ఒక ముర్దార్, ఒక శవాన్ని, ఒక చనిపోయిన దానిని ఎలా చూసి నీ మనసులో చీ అనుకుంటావో అలా భావించు. ఎందుకంటే అల్లా యొక్క జిక్ర్, అల్లా యొక్క స్మరణ తప్ప నీకు ఎక్కడా కూడా ఆత్మశాంతి అనేది లభించదు. అల్లాను వదిలి నీవు ఇతరులను స్మరిస్తూ ఉంటే, అల్లాను వదిలి నీవు ఇతరులను నీవు ఇష్టపడినావంటే నీకు ఎప్పుడూ కూడా సుఖము శాంతి లభించదు. ఈ విధంగా మహాశివులారా చెబుతూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే విషయంలో కూడా ఎంతో కటాగండిగా ఎంతో క్లియర్గా చెప్పేశారు. ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం లేదో, అంటే ప్రవక్త తీసుకొచ్చిన ధర్మానిని అనుసరించకుండా ఆయన యొక్క అనుసరణను వదిలి ఇంకా వేరే ఎవరైనా అనుసరణను అతడు అవలంబిస్తాడో, అతడు ఎన్నటికీ అల్లా వద్దకు చేరుకోలేడు. అల్లా యొక్క ప్రవక్త అల్లా వద్ద చేరుకోవడానికి ఒక మాధ్యమంగా వచ్చారు, ఆయనను అనుసరించడం తప్పనిసరి. ఆయన అనుసరణ ఎవరైతే వదులుకుంటారో అతడు నాశనమైపోతాడు. ఈ మాట ఆయన 3 సార్లు చెప్పాడు, అతడు నాశనమైపోతాడు, నాశనమైపోతాడు, అతడు దుర్మార్గంలో పడిపోతాడు, దుర్మార్గంలో పడిపోతాడు. ఈ విషయం అల్ ఫతహుర్ రబ్బానీ పేజ్ నంబర్ 117లో రాసి ఉంది. ఇంతేకాకుండా ఇంకా షిర్క్ నుండి అల్లాను కాకుండా వేరే వారిపై నమ్మకాలు ఉంచుకునే దాని గురించి కూడా ఇంకా ఎంతో స్పష్టంగా తెలిపారు. అయితే మహాశివులారా ఇక రండి మనం కొన్ని క్షణాల్లో ఈ రోజుల్లో జరుగుతున్న గ్యారవి మరియు జెండాలు గుండాలు వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మహాశివులారా షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లా అలీ విషయంలో మన సమాజంలో ఒక రకం ప్రజలలో ఎలా ఉన్నారు, ఆయనను ఎంతో గొప్పగా భావించి నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా అల్లా యొక్క వలి, అల్లా యొక్క భక్తుడు అని అంటారు. కానీ ఆయన గురించి నమ్మకం, ఆయన గురించి విశ్వాసం, ఆయన గురించి మనసులో ప్రేమ, ఆయన గురించి తమ మనసులో భయం, అల్లా పట్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది కొందరికి. ఇది చాలా తప్పు విషయం. చెప్పడానికి నోటితో చెబుతారు, నేను ఈ మాట అన్నందుకు లేదు నువ్వు తప్పు చెబుతున్నావు అని తిరగబడతారు. కానీ నేను చెప్పే ఈ మాట వారి యొక్క రోజువారీ జీవితం ఏదైతే ఉందో, దైనందిక జీవితంలో వారి యొక్క పరిస్థితి ఏదైతే మనం కళ్ళారా చూసామో దానిని చూసి నేను చెప్తున్నాను. ఉదాహరణకు మన సమాజంలో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు, గ్యారవి చేయకుంటే ఈ సంవత్సరం మనకు ఏదైనా నష్టం చేకూరుతుంది. పీరనే పీర్ సాబ్ యొక్క గ్యారవి అది చేస్తేనే కదా మనకు అన్ని రకాల బాగోలు, అన్ని రకాల మంచితనాలు మన ఇంట్లో జరిగేది. చివరికి ప్రతి ఈ నెలలో కొత్త జెండాలు ఏదైతే నాటుతారో, పచ్చ జెండాలు ఏదైతే తమ ఇంటి మీద ఎగురవేస్తారో, ఈ జెండాలు
ఎప్పటివరకైతే పచ్చగా ఉంటాయో అప్పటి వరకు షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క దీవెనలు ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క కరుణ కటాక్షాలు మన మీద ఉంటాయి చివరికి కొందరు పల్లెటూర్లలోని విషయం గ్రామాల్లోని విషయం స్వయంగా నేను ఎందరో గ్రామస్తులతో విన్న విషయం ఈ సంవత్సరం మా బర్రె ఏదైతే చనిపోయిందో ఈ సంవత్సరం మా పంటలో పోలా మా పంటలో ఏదైతే నష్టం జరిగిందో ఎవడో ఆ మునిసాబట వాడు వచ్చి చెప్పిండు గ్యారెంటీ చేయొద్దు అని అందుగురించి మేము చేయడం మానేసుకున్నాము మాకు ఇదంత నష్టం జరిగింది పీరనే పీర్ సాబ్ మా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏమో మేము ఆయన పేరు మీద ఈ సంవత్సరం గ్యారెంటీ చేయలేదని ఈ విధంగా వారి యొక్క నమ్మకాలు ఉన్నాయి వారు అల్లా ఎవరు అని అడిగితే మీరు అల్లా ఒక్కడే మన యొక్క దేవుడు అని అంటారు మన యొక్క ఆరాధనీయుడు అని అంటారు అందరికంటే ఎక్కువగా ఎవరితో భయపడతావు అని అంటే అల్లాతో అని అంటారు ఎవరి మీద నీ నమ్మకం అనేది ఉంటే అల్లా మీద అని అంటారు అంటే కేవలం నోటితో అనడం సరిపోదు సోదరులారా వారి యొక్క జీవితంలో వ్యవహారం ఎలా ఉంది ఏదైనా నష్టం జరిగింది అంటే అయ్యో ఫలానా దర్గా కాడికి మేము పోలే కదా మేము ఫలానా పీర్ అనే పీర్ సాబు యొక్క చిల్లాఖారా నుండి మేము దాటాము కానీ కనీసం మేము అక్కడ కొంచెం చందా కూడా వేయలేదు ఏం నజరాన వేయలేదు అందుగురించి వాళ్ళ యొక్క పీడ మా మీద పడింది ఇదేంటి లాభ నష్టాలు అల్లా కాకుండా అల్లా చేతిలో కాకుండా ఇంకా వేరే వారి చేతిలో కూడా ఉన్నాయి అని నమ్మడమే కదా అందుగురించి మన మహాశివులారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్వయంగా షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి ఏమంటున్నారు నీ మనసులో నుండి అల్లా తప్ప ఇతరులందరినీ తీసేసేయి అల్లా పట్ల మాత్రమే ప్రేమ అల్లాతో మాత్రమే భయం అల్లాతో మాత్రమే ఆశ అల్లా మీదనే నమ్మకం నీవు ఉంచుకో అప్పుడే నీవు సాఫల్యం పొందుతావు అని షేక్ పిరాని పీర్ రహ్మతుల్లాహి అలైహి గారు తెలుపుతున్నారు ఒక రకం మన ప్రజలలో ఇలాంటి వారు ప్రజలు కొందరు ఇలా చేస్తున్నారు అని మరికొందరు ఏకదం అపోజిట్గా మారుతారు షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ ప్రవక్తనా ఏమన్నా నబీనా మనం వారిని అంతగనం పోవడానికి అంతగనం వారిని ప్రశంసించడానికి ఆయన యొక్క పేరు అంతగా తీసుకోవడానికి ఆయన కూడా ఒక సామాన్య మనుషుడు ఆయన యొక్క ప్రస్తావన ఎందుకు మనం తీసుకురావాలి అని ఏమాత్రం విలువ లేకుండా కూడా చేస్తూ ఉంటారు అయితే మధ్య మార్గం అదే సరైన మార్గం ఏమిటంటే షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలై అల్లా యొక్క దాసుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసర సంఘంలోని ఒక ఉత్తమ వ్యక్తి మరియు ఆయన ఇన్షా అల్లా అల్లా యొక్క గొప్ప వలి అని కూడా మనం నమ్మవచ్చు ఆయన చేసిన సేవలను బట్టి ఆయన ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ సేవలు అయితే అందించారో వాటిని బట్టి మనం అల్లా యొక్క గొప్ప వలి అని అనడంలో కూడా ఇన్షా అల్లా ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎన్నో చరిత్ర పుటల్లో మరి ఈ రోజుల్లో రాయబడే ఎన్నో పుస్తకాల్లో కూడా ఆయన గురించి ఎన్నో మితిమీరి విన్న విషయాలు రాయబడ్డాయి ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి వాస్తవానికి కొన్ని సందర్భాలలో వింటే కూడా ఆ విషయాలు వింటే మన విశ్వాసం ఎక్కడ పాడైపోతుందో అన్నటువంటి భయం కూడా కలుగుతుంది మాకు అప్పుడంత జ్ఞానం లేదు ధర్మం గురించి ఇంకా చాలా చిన్నవారిమి బహుశా 13-14 సంవత్సరాల వయసు ఉండవచ్చు బహుశా రోడ్డు మీద వెళ్తున్నాము ఒక మసీదులో ప్రసంగం జరుగుతుంది ఈరోజు ఇంత రాత్రి ప్రసంగం ఏంటి ఇషానమాస్ అయిపోయి గంట 2 గంటలు అయిపోయింది కదా అని అక్కడ కొంతసేపు వెళ్ళి కూర్చున్నాము బహుశా అది ఈ రబీఉల్ ఆఖర్ నెల ప్రజలు సామ కొందరు ఏమంటారు దీన్ని గార్మికమైన రబీఉల్ ఆఖర్ రబీఉల్ థానీ అని కూడా గుర్తులేదు అయితే అక్కడ ఒరిసా ప్రసంగం చేస్తూ నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి అలైహి గారి యొక్క కరామతులు తెలుపుతూ
నౌదు బిల్లా సుమ్మ నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా. ఒక వ్యక్తి ఏమన్నాడు మాట్లాడుతూ, అల్లాహు తఆలా మరియు షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లాహి అలై ఇద్దరు, మన వాడుక భాషలో ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే వాకింగ్ చేస్తున్నారు ఆకాశం మీద, నడుస్తూ నడుస్తూ నౌదు బిల్లా సుమ్మ నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా నక్లై కుఫ్ర కుఫ్ర భాష, అల్లా యొక్క కాలు జారి పడిందంట నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా. అప్పుడు షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని అల్లాను పట్టుకున్నాడంట. అందుగురించి అప్పటి నుండి ఆయన పేరు దస్తగీర్ అని పడ్డది. ఈ బిరుదు ఆయనకు లభించినది దస్తగీర్, ఈ పేరు ఈ బిరుదు ఇలా లభించింది అని. అస్తగ్ఫిరుల్లా, అల్లా రబ్బుల్ ఆలమీన్ పట్ల ఎలాంటి పరిహాసం జరుగుతుంది, ఎలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు దీన్ని గమనించడం లేదు. కానీ అస్తగ్ఫిరుల్లా, మనం నేను ఈ మాట చెప్పినప్పుడు ఇలాంటి మాటలు ఎవరు చెప్పరు అని అంటారు, కానీ అక్కడ వారి పండితులు చెప్పే యొక్క ఆ విధానం, ఏ ఉర్దూలో సామాన్యంగా మేము విన్న విషయాలు కదా ఇవి, ఇప్పుడు నేను వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఉర్దూలో పాడుకుంటూ ఎంతో అనుకుంటూ ఏదైతే చెబుతారో దాంట్లో ప్రజలు అల్లా పట్ల ఎలాంటి అవిశ్వాస మాటలు పరిహాసం జరుగుతుంది అది ఆలోచించరు. షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లాహి గారి యొక్క గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ వారు వెళ్తారు, అదే ధోరణిలో వారికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆయనను ప్రశంసించడం ఆయన యొక్క గొప్ప విషయాలు అన్నట్టుగా వారు అర్థం చేసుకుంటారు. కానీ సోదరులారా, ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి తప్పుడు భావనలు. ఇంకో మాట కొందరితో విన్నాను, నేను స్వయంగా వినలేదు కానీ ఎంతోమంది చెప్పారు, వారు విన్నారు ప్రసంగాలలో అని. ఒక ముసలామే, ఆమెకు కేవలం ఒకే ఒక కొడుకు ఉండేనట. అయితే ఆ కొడుకు చనిపోతే షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని వద్దకు ఆమె వచ్చింది, చాలా బతిమిలాడింది. అప్పుడు షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని డైరెక్ట్ ఆదేశించాడంట మలకుల్ మౌత్కు, ప్రాణాలు తీసి ఆత్మదూత ఎవరైతే ఉన్నారో ఆయనకు మలకుల్ మౌత్కు, నీవు ఈరోజు ఆ అబ్బాయి యొక్క ప్రాణం ఏదైతే తీసుకున్నావో తిరిగేసేయి, ఆ అబ్బాయి యొక్క అవసరం అతని యొక్క తల్లి ముసలామికు చాలా ఉంది అని. నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా, నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా. మలకుల్ మౌత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని మాట వినలేదట. దాని మూలంగా షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని కోపంతో ఆయన ఆ రోజు ఎవరెవరి ప్రాణాలైతే తీసుకొని పోతున్నాడో ఆ సంచిని కొట్టేస్తే ఎంతమంది ప్రాణాలు ఆ రోజు తీసుకోబడ్డాయో వారందరూ బ్రతికిపోయారంట నౌజు బిల్లా. ఇంకా ఇదే సంఘటన ఇంకా వేరే ఎన్నో రకాలుగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు. ఏంటి ఇవన్నీ విషయాలు? ఇలాంటి అతిశయం, ఇలాంటి మితిమీరిన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన విశ్వాసాలు ఈ రోజుల్లో, ప్రత్యేకంగా ఇలాంటి మాసాల్లో ఈ గారమీల యొక్క మహఫిల్లు సమావేశాలు ఏదైతే జరుగుతాయో అందరు కొందరు ప్రసంగం చేసేవారు ప్రసంగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటారు. అయితే మహాశివులారా, ఇలాంటి విశ్వాసాలకు, ఇలాంటి తప్పుడు ధోరణికి, ఇలాంటి మూఢనమ్మకాలకు మనం చాలా దూరం ఉండాలి. ఆయన అల్లా యొక్క మంచి భక్తులు, ఇస్లాం వ్యాప్తి కొరకు చాలా ప్రయత్నం చేశారు, చాలా కృషి పడ్డారు, ఇస్లాం అభ్యాసన గురించి మరి తర్వాత ఇస్లాం యొక్క శిక్షణ ప్రజలకు ఇవ్వడానికి చాలా ఆయన యొక్క త్యాగాలు ఉన్నాయి, అల్లా తాలా వాటన్నింటినీ స్వీకరించుగాక అని మనం చెప్పాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలలో మనం వెళ్ళకూడదు. ఇక గ్యారవీ విషయం, నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా. కొందరు రాశారు కొన్ని పుస్తకాలలో, షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లా అలై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చాలీసమ చేసేవారంట. అంటే వారి యొక్క నమ్మకం ప్రకారంగా ఇది కూడా చాలా, ఈ మాటనే తప్పు, మరియు ఒకవేళ ఈ మాట చెప్పినా కానీ కొంచెం ఆలోచించి చెప్పలేదు గనక ఆ తప్పు మరింత స్పష్టంగా కనబడుతుంది. ఏంటి, 11 రబీఉ సానీకి చాలీసమ చేసేవారు. 11 రబీఉ సానీకి చాలీసమ చేసేవారు అనేది ఉంటే ఎక్కడ కుదురుతుంది?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12 రబీల్ అవ్వల్కు చనిపోయారు కదా, 12 తర్వాత 40వ ఎప్పుడు వస్తుంది, 40 యుద్ధులు ఎప్పుడు వస్తాయి, రబీ సని 22వ తారీఖు 23వ తారీఖు. కానీ మరి ఇక రాసే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు రాశారో అందుగురించి ఏమంటారు, బిదాతులు ఏవైతే ఉంటాయో, దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటికి కాళ్ళు రెక్కలు, వాటికి పునాదులు అనేటివి ఉండవు. అయితే రాసిన విషయం ఏంటంటే, షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని రహమతుల్లా అలై ఈ రబీ ఉస్థానిలో ప్రతి సంవత్సరం 11వ తారీఖు ప్రవక్త సలసలం పేరు మీద 40వ చేసేవారంట. అది ప్రజలకు ఎంత ఇష్టమైంది అంటే, ప్రజలు ఎంత ఇష్టపడ్డారు అంటే, చివరికి ప్రతి నెల 11 తారీఖు చేయడం మొదలుపెట్టారంట. అరబీ హిజ్రీ ప్రకారంగా ప్రతి అరబీ నెల 11వ తారీఖు. ఇక షేక్ అబ్దుల్ ఖాదిర్ రహమతుల్లా అలై చనిపోయిన తర్వాత ప్రజలు ఆయన పేరు మీదనే ఉర్సు మొదలుపెట్టి ఆయన పేరు మీదనే గ్యారవీలు చేయడం మొదలుపెట్టారు అని. వాస్తవానికి ఇవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలాని రహమతుల్లా అలై ఇలాంటి ఏ పనులు చేయలేదు, ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన తన జీవితంలో చెప్పిన మాట ఏమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి, మీరు సాఫల్యం పొందాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, ఆయన అనుసరణను వదిలారంటే మీరు నాశనమైపోతారు, మీరు దుర్మార్గంలో పడిపోతారు అని చెప్పారు. ఇంకా మహాశయులారా, గ్యారవీ ఎప్పటి నుండి మొదలైంది, దీని గురించి ఖచ్చితంగా ఆధారం అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొందరు రాశారు పుస్తకాలలో, కానీ అది ఏమాత్రం నిజమైన మాట లేదు. మరొక విచిత్ర విషయం ఏంటో తెలుసా, షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లా అలై ఇరాక్లో పుట్టారు, అక్కడే జన్మించారు, అక్కడే మరణించారు, అక్కడే ఆయన బహ్దాద్లో ఉండి సేవలు, ధర్మ సేవలు అన్నీ కూడా అందించారు. అయితే ఆయన పేరు మీద దురాచారాలు ఎన్నో జరుగుతాయి ఇటు అరబ్ దేశాల్లో కూడా, కానీ గ్యారవీ యొక్క బిదత్ అరబ్ దేశంలో లేదు, కేవలం మన దేశాల్లోనే ఉంది. అంటే ఆయన పేరు మీద మన దేశంలో ఇది కొందరు ఎవరైనా మొదలుపెట్టి ఉంటారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గ్యారవీ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లా అలై వారి పేరు మీద చేయడం తప్పు లేదు అని మన వద్ద కొందరు మొలిసాబులు అంటారు. ఎందుకు అంటే, మృదోకే నామ్కా ఈ సాల్ సవాబ్ కర్ సక్తే, అంటే మన బంధువుల్లో కానీ ఇస్లాం ప్రకారంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీద వారి యొక్క ఆత్మలకు వారికి పుణ్యం లభించాలి అని మనం ఏదైనా సత్కార్యం చేయవచ్చు, దాన ధర్మాలు సత్కారాలు లాంటివి. ఈ గ్యారవీ కూడా అలాంటి ఇసాల్ సవాబ్ అని ప్రజలతో చేయించడానికి వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది ఈసాలే సవాబు కూడా కాదు, కేవలం కొందరు మునిసాములు చెప్తున్నారు ప్రజలు చేయాలి అని. కానీ ప్రజలు చేస్తున్నది ఏమిటి, ప్రజలు చేస్తున్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు, ఈరోజు మనం గ్యారవీ చేస్తే, ఈ సంవత్సరం మనం గ్యారవీ చేస్తే మన ఇంట్లో అంత శుభాలు ఉంటాయి, మన ఇంట్లో అన్ని కరుణ కటాక్షాలు కురుస్తూ ఉంటాయి, మన పంట పొలాలు అన్ని బాగుపడతాయి, మన బర్రెలు మన ఆవులు అన్ని మంచిగా పాలు ఇస్తూ ఉంటాయి, మంచికి వారికి కూడా ఈ విధంగా లాభాలు కలుగుతాయి అన్నటువంటి. అయితే ఎందరో ముస్లింలలో వారి యొక్క నమ్మకాలు ఏంటి, ఇవన్నీ మనం చేస్తే ఈ లాభాలన్నీ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమతుల్లా అలై ద్వారా లేక ఆయన మాధ్యమంతో ఉనికి తవస్సుత్సే మనకు లభిస్తాయి అని. ఒకవేళ చేయకుంటే మనకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. ఈ విధంగా వాస్తవానికి తకర్రుబ్ ఇలల్లా, అల్లా యొక్క ఆరాధన, అల్లా యొక్క సంతృష్టి పొందడానికి మనం ఏ పుణ్యకార్యాలు అయితే చేస్తామో, ఏ దాన ధర్మాలు అయితే చేస్తామో అలాంటిది ఇది గైరుల్లా కొరకు చేయడం జరుగుతుంది. దీనికి కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఈసాలే సవాబ్ పేరు కింద లెక్కించబడదు. ఎవరైనా బ్రాండీ విస్కీ లేదు, ఇది చాలా ఆత్మశుద్ధి చేస్తుంది, మన యొక్క రక్తంలో చాలా బలం చేకూరుస్తుంది, విటామిన్ బి మాదిరిగా అనుకుంటూ తాగితే దానిని హలాలని అనవచ్చా, అనరాదు. అందుగురించి ఈ గ్యారవీ అనేది ఈసారి సవాబ్ కింద లెక్కించబడదు. మరొక విషయం ఇంతకుముందు చెప్పాను కదా, అరబ్ దేశంలో ఇది లేదు గ్యారవీ అని, దీనిని ఏదైతే అంటున్నారో దానికి అరబీలో ఏం పదం వస్తుంది,
హాది అషర్ అని వస్తుంది. ఎహదాషర్ పదకొండు గ్యారా, గ్యారవి పదకొండవది హాది అషర్ అని అంటారు. హాది అషర్ పేరుతో ఇస్లాంలో ఏదైనా ఈసాలే సవాబ్ కార్యం, ఇస్లాంలో ఏదైనా దాన ధర్మాల కార్యం ఏదైనా ఉందా? ఏది లేదు. మరొక విషయం మనం ఆలోచించాలి, అదేమిటంటే ఈసాలే సవాబ్ అని ఏదైతే అంటున్నారో, సామాన్యంగా ఈసాలే సవాబ్ ఏం జరుగుద్ది? మనం మన తండ్రి వైపు నుండి మన తల్లికి ఏదైనా పుణ్యం దొరకాలి అని బీదవాన్లకు బట్టలు కుట్టిస్తాము. ఎవరైనా బీదవాళ్ళు వారికి నెలంతా గడవడానికి వారి వద్ద ఎలాంటి తిండి సౌకర్యాలు లేకుంటే వారికి రాషన్ ఇప్పిస్తాము. లేదా ఇంకా ఎవరికైనా నీళ్లు త్రాగడానికి కష్టంగా ఉండేది ఉంటే బోర్వెల్ బావి అలాంటిది ఏదైనా వారికి చేసిస్తాము. వాటి యొక్క పుణ్యం మన తల్లికి తండ్రికి మనం ఎవరి గురించి ఆలోచించుకుంటున్నామో దోహ చేస్తున్నామో దొరుకుద్ది. కానీ ఈ గ్యారవీలు చేసినప్పుడు ఏం జరుగుద్ది? అందరూ మనోళ్ళు, మన బంధువులు, మన మొలిసాగు వాళ్ళకే, వాళ్ళే తిని వెళ్తూ ఉంటారు. బీదవాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? అయితే ఈరోజు నుండి మేము బీదవాళ్ళకి ఇచ్చి గ్యారవి చేస్తామని అనకండి. అలా చేస్తే కూడా ఇది యోగ్యం కాదు. మరొక విషయం గమనించాలి మహాశివులారా, అదేమిటంటే కొందరిని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఈసాలే సవాబ్ చేసేది ఉంటే మీ తల్లిదండ్రుల హక్కు మీకు ఎక్కువ ఉంది గనక వారి పేరు మీద చేయండి. షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ పేరు మీదనే ఎందుకు? ఏ లేదు, ఆయన అల్లా యొక్క చాలా గొప్ప వలి, ఆయన ధర్మ వ్యాప్తి కొరకు చాలా త్యాగాలు చేశారు, అందుగురించి ఆయన గురించి చేస్తున్నాము. మరి ఎంతకంటే ఎక్కువ ఇస్లాం సేవలు చేసిన వారు మన ఇంకా వేరే ఇమాములు కూడా ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు సహాబాలు ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారందరి పేరు మీద కూడా ఈసాలే సవాబులు చేసుకుంటూ పోతే ఏదైనా ఒక రోజు మనకు మిగులుద్దా? ఒకసారి గ్యారవి ఉంటుంది, ఇంకోసారి భార్య ఉంటుంది, ఇంకోసారి తేరివి ఉంటుంది, ఇంకోసారి చౌదవి ఉంటుంది. ఇక ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే పోవాలి. అల్లా మనకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అందుగురించి చెప్పే విషయం ఏంటంటే మహాశివులారా, మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఇలాంటి కార్యాలు, గ్యారవీలు, జెండాలు ఇట్లా పెట్టడం ఇలాంటి చేస్తూ ఉండేది ఉంటే మాకు వ్యతిరేకంగా చెప్పాడు అని మాట వినడం వదులుకోకండి. అల్లా ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. అల్లా మనకు ఖురాన్ ఇచ్చాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులు ఇచ్చాడు. మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా అని చదువుతున్నాము. ఈ జెండాలు పెట్టాలి అని ఎక్కడైనా ఖురాన్లో ఉందా? ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీసులో చెప్పారా? ఈ గ్యారవీలు చేయాలి అని ఎక్కడైనా ఖురాన్లో ఉందా? మనకు ఎక్కడైనా హదీసులో ఉందా? ఈరోజు ఒక వెబ్సైట్ చూస్తున్నాను నేను, ఎవరైతే సామాన్యంగా తమకు తాము అహ్లు సున్నతుల్ జమాత్ అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారి ఒక వెబ్సైట్. వారు తమ వెబ్సైట్లో ఏమి రాశారు? గ్యారవి చేయడం చాలా సున్నత్ పని, ముస్తహబ్ పని, మంచి కార్యం. ఎందుకు? అందులో మనం అన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటాము. ఏంటి? అందులో మనం జమా అయి ఖురాన్ చదువుతూ ఉంటాము. ఖురాన్ చదవడం తప్ప? అందులో ఆ రోజు మనం జమా అయి ఒక చోట మనం ఒకరికొకరు బోధ చేసుకొని ప్రవక్త సలసల వారి యొక్క చరిత్ర చెప్పుకుంటాము, ఆఖిరత్ గురించి, పరలోకం గురించి గుర్తు చేసుకుంటాము, ఇది తప్ప? ఆ రోజు ఏదైనా కొంచెం మంచి వంటకాలు వండుకొని స్వయం మనం తింటాము, మరియు బీదవాళ్లకు తినిపిస్తాము, ఇది తప్ప? ఇలాంటి విషయాలు రాసి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు గ్యారవి చేయాలి అని. కానీ మీరే బుద్ధిపూర్వకంగా ఆలోచించండి. ఖురాన్ చదవడం తప్పు అని ఎవరైనా అంటారా? కాదు కదా. దానికి ప్రత్యేకంగా గ్యారవి అని పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రతిరోజు ఖురాన్ చదవండి. నలుగురు ఎక్కడైనా జమా అయి సమకూరి ఏదైనా మనం ఖురాన్ విద్య నేర్చుకోవడం, పరలోక విషయం నేర్చుకోవడం, పరలోకం గుర్తించే అటువంటి విషయాలు మనం తెలుసుకోవడం, ఇది తప్ప? కాదు. మరి దాని గురించి గ్యారవి అని పేరు పెట్టి ఒక చోట ఎందుకు జమా కావడం? ప్రతిరోజు లేక మీకు వీలున్నప్పుడు వారంలో ఒకసారి, నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మీరు కూర్చోండి, జమా అయి మీ యొక్క విద్యా గురువును పిలుచుకొని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. గ్యారవి అని దానికి పేరు పెట్టే అవసరం ఏంటి? అలాగే దాన ధర్మాలు చేయడం, మంచి వంటకాలు వండుకోవడం ఇస్లాం మనల్ని నిరాకరిస్తుందా? లేదు. మీరు మీ ఇంట్లో మీ బంధువులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఎంత చెప్పారు? మీరు వండుకున్న కూరలో కొన్ని నీళ్లు ఎక్కువ పోసి మీ పొరుగు వారికి ఇవ్వండి, సంతోషంలో పాలు పంచుకోండి. అయితే మనం మనకు ఇష్టమున్న రోజు ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి గ్యారవి అని పేరు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేయడం? గ్యారవి అని పీర్ అనే పీర్ పేరు మీద ప్రజలు వారిలో ఉన్నటువంటి విశ్వాసం అది వేరు,
ఇక్కడ మొలిసాలు చెప్తున్న విషయం వేరు దానికి ఈసారి సవాబ్ అని పేరు ఇవ్వడం ఖురానే కదా ఇదే కదా ఇదే కదా అని ఆ కొన్ని పుణ్యాలను లెక్కించడం ఈ పుణ్యాలను చేసుకోవడానికి గ్యారమీ అన్న పేరు దాని గురించి ఎందుకు ఆలోచించండి గ్రహించండి ఇస్లాం నుండి ఇస్లాం పేరు మీద దూరం అయ్యే ప్రయత్నం చేయకండి ఎప్పటివరకైతే మనం ఖురాన్ హదీస్ను చదవడమో చదవడము మానుకుంటామో చదవడం లేదో ఇలాంటి కొందరు ఇస్లాం మీద వ్యాపారం చేసి మనల్ని ఇస్లాం నుండి దూరం చేస్తూ ఉంటారు కానీ మనం గ్రహించలేకపోతాము అల్లాహ్ తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఇలాంటి దురాచారాల నుండి దూరం ఉంచుగాక జజాకుమల్లాహు ఖైరా వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు